السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఆయత కుర్సి అనేటటువంటి వాక్యం ఖురాన్లో 2:255 వాక్యం. దీనికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఒక విషయం తెలుసుకోబోతూ ఉన్నాము. సూరా బక్రాలో 255 వాక్యం, ఎవరైతే తెల్లవారుతూ ఉండగా పొద్దు పొద్దున్నే దీనిని చదువుతారో సాయంత్రం అంటే రాత్రి వరకు జిన్నాతుల బారి నుంచి రక్షణలో ఉంటారు అని, మరియు ఎవరైతే సాయంత్రం అంటే రాత్రి దీన్ని చదువుతారో తెల్లవారే పొద్దుటి వరకు వారు జిన్నుల నుండి రక్షణలో అల్లా యొక్క రక్షణ పొందుతారు అని. ఈ యొక్క వాక్యానికి ఉన్నటువంటి విలువని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆయతల కుర్సీ యొక్క అర్థం ఏమిటి అంటే, అల్లా ఆయన తప్ప ఆరాధ్యుడు ఎవరో లేరు అని, సకల సరాచర సృష్టికి మూలాధారం అయిన ఆ అల్లా సజీవుడు అని, ఆయన ఒకే ఒక్కడని, ఆయన నిత్యుడు ఎప్పుడూ ఉంటాడు అని, ఆయన అనంతుడు అంతటా ఉన్నాడు అని, ఆయన నిద్రపోడు, ఆయనకు కునుకు కూడా రాదు అని, ఆయన 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన ఉన్నాడు అని, ఆయన సముఖంలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చేయగలవాడు ఎవడు, ప్రజలు ఉన్నదానిని ప్రజల ముందు ఉన్నదానిని ఆయన ఎరుగు, వారికి గోప్యంగా రహస్యంగా ఉన్న ప్రజలకు రహస్యంగా ఉన్నదాన్ని కూడా అల్లాకు తెలుసు, ఆయన స్వయంగా ఏదైనా తెలియజేయాలని అభిలషిస్తే తప్ప ఆయనకున్న జ్ఞాన విశేషాలలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు, ఆయన రాజ్యాధికారం ఆయనకు ఎంత మాత్రం అలసట కలగదు, ఆయన మాత్రమే సర్వాధికుడు సర్వోత్తముడు అని ఈ విధంగా ఈ యొక్క ఆయతల కుర్సీ యొక్క అర్థం ఉంటుందన్నమాట. ఇక ఇన్షాల్లా మనం తర్వాత ఇంకొన్ని ఇలాంటి దువాల గురించి ఇలాంటి వాక్యాల గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అల్లా మనందరికీ ఖురాన్ మర్యాదల గురించి తెలుసుకునే అమలు చేసే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.